హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ పర్ఫెక్ట్ బెంగాలీ ట్రెడిషనల్ రసగుల్లా. మనం దీన్ని రసగుల్లా అంటాం, బెంగాలీస్ దీన్ని రసగుల్లా అనే అంటారు. ఇది చేయడం చాలా చాలా తెలుగు, కానీ కొన్ని టిప్స్ అవసరం. ఈ వీడియో చివరి వరకు ప్రతి స్టెప్ జాగ్రత్తగా చూడండి, బోల్డ్ అన్ని టిప్స్ ఉన్నాయి. ఇది ఒక్కటి చేయడం కానీ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారంటే ఆల్మోస్ట్ బోల్డ్ అన్ని బెంగాలీ స్వీట్స్ చేసేయచ్చు. లెట్ స్టార్ట్ పర్ఫెక్ట్ ఒథెంటిక్ బెంగాలీ రసగుల్లా. ముందుగా 1 లీటర్ పాలు మరిగించుకోండి. ఒరిజినల్గా అయితే కేవలం దేశవాళీ ఆవు పాలని మాత్రమే వాడతారు. దేశవాళీ ఆవు పాల వల్లే రసగుల్లాలు చాలా లైట్గా ఫ్లఫీగా వస్తాయి. నేను మాత్రం నార్మల్ ప్యాకెట్ పాలు వాడుతున్నాను, దీనికి చిక్కటి పాలు అవసరం లేదు. ఇవి పొంగగానే స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు 200 ml నీళ్లు, ఇందులో 50 ml వెనిగర్ వేసి బాగా కలిపి ఆ నీళ్లని వేడివేడి పాలల్లో కొద్ది కొద్దిగా పోస్తూ పాలని విరగొట్టండి. ఒకవేళ మీకు ఈ క్వాంటిటీతో పాలు విరగకపోతే మరికొంచెం వెనిగర్ నీళ్లు కలిపి మళ్ళీ పోసుకోండి. కానీ మళ్ళీ వేడి మాత్రం చేయకండి, రసగుల్లాలు గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఈ విరిగిన పాలని ఓ వైట్ కాటన్ క్లాత్లో వేసి వడకట్టి చన్నీళ్లలో ముంచి బాగా కడగండి. ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ని నిదానంగా పిండండి. గట్టిగా నీరంతా అస్సలు పిండనే కూడదు, పిండితే రసగుల్లాలు గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఈ పనీర్ని చేతి మణికట్టుతో వత్తుతూ ఉండండి. రవగా ఉన్న పనీర్ మెత్తని పేస్ట్లా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇలా బాగా 4-5 నిమిషాల పాటు వత్తుకోండి. చూడండి, ఎక్కడా రవ్వ లేనేలేదు. ఇప్పుడు మరో చేయి తడి చేసుకుని ఎక్కడా క్రాక్స్ లేకుండా నిదానంగా బాల్స్ రోల్ చేసుకోండి. క్రాక్స్ లేకుండా బాల్స్ ఉండి తీరాలి, లేదంటే పాకంలో వేయగానే రసగుల్లాలు విరిగిపోతాయి. ఇప్పుడు ఖచ్చితంగా అడుగు లోతున్నటువంటి మూకుడు అవసరం, లేదంటే ఏదైనా పాత్ర తీసుకోండి. సాధారణంగా ఇళ్లలో వాడేటువంటి పొడవ కుక్కర్ అయినా వాడుకోవచ్చు, కానీ లోతు ఉండడం చాలా అవసరం. ఇప్పుడు ఇందులో 1 లీటర్ నీళ్లు పోసుకొని ఇందులో 400 ml పంచదార వేసి కరగనివ్వండి. పాకం మరుగుతున్నప్పుడు 2 టీ స్పూన్ల మైదాలో 100 ml నీళ్లు పోసి బాగా కలిపి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పనీర్ బాల్స్ వేసి కేవలం హై ఫ్లేమ్ మీద మాత్రమే మరగనివ్వండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల మైదా నీళ్లు వేసి మరగనివ్వండి. మైదా నీళ్లు వేయడం వల్ల రసగుల్లాలు బాగా ఉడికి పాకం లోపల దాకా వెళ్లేందుకు సాయం చేస్తుంది. ఇలా పొంగుతున్న ప్రతిసారి 2-3 సార్లుగా మైదా నీళ్లన్నీ వేసేయండి. ఈ రసగుల్లాలకి మాత్రం ఎంత పెద్ద మంట, ఎంత లోతున్న బౌల్ ఉంటే అంత బాగా వస్తాయని గుర్తుంచుకోండి. పనీర్ బాల్స్ అన్ని మరుగుతున్నటువంటి పాకంలో పైకి కిందికి మునిగి తేలాలి, అప్పుడే గుల్లగా వస్తాయి ఈ రసగుల్లాలు. కాసేపటికి పాకం మరిగి బాగా పొంగుతుంది. అప్పుడు గరిటితో ఇలా తడుతూ ఉంటే లోపలున్న ఆవిరంతా బయటికి వచ్చి పనీర్ బాల్స్ పైకి కనపడతాయి. ఇలా చేయడం వల్ల ఎయిర్ పనీర్ బాల్స్ లోపలికి వెళుతుంది, అప్పుడు ఫ్లఫీగా అవుతాయి. ఇలా పాకం పొంగి గరిటితో కొట్టడం 2-3 సార్లు చేయండి. ఆ తర్వాత ఒక గరిటెడు చన్నీళ్లు తీసుకొని నిదానంగా పాకంలో పోసేయండి. అప్పుడు పాకం అంతా దిగిపోతుంది, దిగిపోయి మళ్ళీ పాకం మరగడం మొదలవుతుంది. ఇలా చేయడం వల్ల చిక్కబడుతున్న పాకం పల్చనై మళ్ళీ రసగుల్లాలని ఉడికిస్తుంది, మళ్ళీ పొంగుతుంది. అప్పుడు మరోసారి మళ్ళీ ఓ గరిటెడు నీళ్లు పోయండి, మళ్ళీ పాకం పొంగుతుంది. చూడండి, సరిగ్గా పనీర్ బాల్స్ వేసిన 18 నిమిషాలకి ఇలా పగుళ్ళొచ్చి డబుల్ సైజులో అవుతాయి. ఇలా పగుళ్ళొచ్చాయా, పర్ఫెక్ట్గా రసగుల్లాలు వచ్చినట్టుగా గుర్తు. ఎక్కడ పగుళ్ళు రాకుండా గులాబ్ జామున్స్లా కనపడుతున్నాయా, ఇక ఆ రసగుల్లాలు బయటికి చూడడానికే, లోపల మాత్రం జ్యూసీగా ఉండవని గుర్తుంచుకోండి. ఈ రసగుల్లాలు సరిగ్గా తయారయ్యాయో లేదో తెలుసుకోవడానికి ఓ రసగుల్లా తీసి నీళ్లు నింపినటువంటి జగ్లో వేయండి. రసగుల్లా మునిగి అడుక్కు వెళ్ళిందా, రసగుల్లాలు చక్కగా కుక్ అయినట్లే గుర్తు. ఇప్పుడు స్టవ్ ఆపేసి రసగుల్లాలు దింపేయండి. ఇప్పుడు 500 ml చిక్కబడ్డ పంచదార పాకం పోసుకోండి. ఇందులోనే 150 ml చల్లటి నీళ్లు పోసుకోండి. రసగుల్లాలు అన్నీ వేసి 4-5 గంటల పాటు వదిలేయండి. దయచేసి ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకండి, ఫ్రిడ్జ్లో పెడితే రసగుల్లాలన్నీ బిగుసుకుపోతాయి. అంటే పర్ఫెక్ట్ సూపర్ స్పంజీ జ్యూసీ రసగుల్లాలు రెడీ. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావడానికి పనీర్ సాఫ్ట్గా ఉండాలి, లోతైన వెసల్లు ఉండి తీరాలి,
కేవలం హై ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ అవ్వాలి. ఈ టిప్స్ పాటిస్తే చాలు, ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ దీవాలికి మీరు తప్పకుండా ఈ రసగుల్లాలని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయపుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. మీకు నచ్చిందా మరైతే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయపుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. బై ది వే, విస్మయపుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.